ముస్లింస్ కి సంబంధించి అతిపెద్ద పండుగగా మనం భావించేటువంటి పవిత్రమైన రంజాన్ మాసానికి సంబంధించి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది డిస్కస్ చేసుకోవడం కోసం ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. కొంతమంది మీలో మాట్లాడే వారి వారి ఒపీనియన్స్ ఇండికేట్ చేస్తారని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. అది మీరు ఈ రోజున ఈ వేదిక పై నుంచి ఇండికేట్ చేయవలసిందిగా కోరుతూ కొన్ని ఇష్యూస్ని కూడా మీ వైపు నుంచి ఐడెంటిఫై చేసి నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించినటువంటి కొన్ని అంశాలు కూడా ఒక 11 అంశాలు మాకు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సమావేశం చివరిలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల్ని చీఫ్ సెక్రటరీ గారిని డీజీపీ గారిని కూడా ఈ రిక్వెస్ట్లు ఏవైతే వివిధ జిల్లాల నుంచి మత పెద్దల నుంచి వచ్చినాయో వాటన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక ఫైనల్ గైడ్ లైన్స్ లాగా పూర్తిగా మార్గదర్శకాలుగా తయారు చేసి అందరికీ కూడా అన్ని జిల్లాలకి పంపించమన్నారు. అది ఆ ప్రాసెస్ నడుస్తుంది, అది రాగానే అది కూడా మాకు గైడ్ లైన్గా ఉంటుంది. మీ అభిప్రాయాలు కూడా ఈరోజు చెప్పినట్లయితే వాటితో పాటు వీటిని కూడా మేము ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. సో కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే హిందువులకి ప్రతి నెల ఏదో పండుగ వస్తుంది, కానీ మీకు సంవత్సరం వచ్చేదో ఒక పండుగ, పెద్ద పండుగ ఇది రంజాన్ అనేది చాలా పవిత్రమైన మాసం. మరి అంటే నాటిలో పెద్దది రంజాన్, మరి ఇది కూడా మీరు పాపం చేసుకోవడానికి రిస్ట్రిక్షన్స్ మరి పెట్టుకోవాలంటే ప్రభుత్వ పరంగా బాధగా ఉన్నా కూడా మరి తప్పనిసరి పరిస్థితి. ఈ రోజున ప్రపంచం మొత్తం చూస్తున్నాం మనం, అన్ని దేశాలు కూడా తలనిమిపోతున్నాయి ఈ కరోనా కోవిడ్ గురించి. మరి కేకే రాజుగారు కూడా రండి, పోయి ఎక్కడ రండి రాజుగారు. మరి మీ అందరినీ మరి మీరు మొన్న కాదు ఫస్ట్ నుంచి కూడా వైఎస్ రాజశేఖర్ గారి కుటుంబానికి కానీ మరి జగన్మోహన్ గారితో కానీ ఎంతో విడదలేనటువంటి అనుబంధం. అందుకే మరి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేసిన సాహసం కూడా రాజశేఖర్ గారు చేసి మరి 5% రిజర్వేషన్ ఇస్తే 1% కోటి అలౌ చేయకపోయినా కూడా మరి 4% రిజర్వేషన్ ముస్లింస్ ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ దేశంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే మొన్న కూడా కొంతమంది ఏదో ఈ కరోనా విషయంలో కూడా కొంతమంది దీన్ని మత రాజకీయం చేయాలని చూసినా కూడా సీఎం గారు మాత్రం కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, కరోనాకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అలాగే రంగు తేడా లేదు. మరి తప్పనిసరిగా మనందరం ఈ రోజున యుద్ధం చేస్తున్న కరోనాతోటి మరి ఈ ఎంతో పవిత్రమైన ఈ మాసంలో ఒక పక్కన మన నియమనిష్ఠులతోటి మీ దీన్ని చేసుకుంటూనే మరి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా మన సోదరులు ముస్లిం సోదరులను కూడా సహకరించడానికి గౌరవ మత పెద్దలుగా మీ అందరి యొక్క ఆదేశాలు వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే చాలామంది ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత పేదరికంలో ఎక్కువ మంది ఉన్నవారు ముస్లింస్, చిన్న చిన్న ఇళ్లలో మరి ఎక్కువ మంది ఉండటం కాబట్టి తప్పనిసరిగా ఈ కోవిడ్ గైడ్లైన్స్ని పాటించడానికి మీరు చర్యలు తీసుకుని, ఎందుకంటే ప్రభుత్వం ఎంత చేస్తుందో ప్రభుత్వం కంటే ఎక్కువ బాధ్యత మీ మీద ఉంది కాబట్టి, ఎందుకంటే మన సోదరులందరూ కూడా మిమ్మల్ని ఎక్కువ అభిమానిస్తారు, గౌరవిస్తారు, మీ ఆదేశాలకు ఎక్కువ విలువిస్తారు కాబట్టి దీని యొక్క కష్ట నష్టాలని మీరు విడమర్చి చెప్పి మన ముస్లిం సోదరులందరికీ పండుగతో పాటు మరి మన ప్రాణాలను కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దీనికి ఇక్కడ వచ్చిన ప్రతి ముస్లిం పెద్ద కూడా సహకరించి మరి మన జిల్లాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక పక్క రంజాన్ పండుగ మీరు దిగ్విజయంగా చేసుకోవాలని మీ అందరికీ ముందుగా ఈ దువారు చెప్పుకుంటూ మరి ఈ కూడా మీరు ఇప్పుడు జిల్లా కలెక్టర్గా చెప్పిన కూడా మీరు పాటించాలని కోరుకుంటూ మన ప్రెసిడెంట్ గారు వంశకృష్ణ గారు కూడా బయలుదేరవలసింది కోరుకుంటూ పెద్దవాళ్ళనే మరి సలహాలు సూచనలు విజయసారి ఒక నిజంగా పేదరికంలో ఉన్నటువంటి వర్గంలో ముస్లిం సోదరులు ఉండడం అన్నటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సోదరులందరికీ ప్రయోజనాలను ఇవ్వాలి, తండ్రి గారు ఎలా అయితే ప్రయోజనాలను కాపాడారో అదే రకంగా ముస్లిం సోదరుల ప్రయోజనాలను కాపాడాలన్నటువంటి ఆకాంక్షతో ఆశయంతో ఆయన పనిచేస్తున్నారు. మీకు రీసెంట్గా ఈ యొక్క
కోవిడ్ వచ్చిన తర్వాత ఈ కోవిడ్ అన్నటువంటిది పూర్తి స్థాయిలో వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు ఏది అపోజ్ చేసినా కూడా ముస్లిం సోదరులను సపోర్ట్ చేస్తూ మాట్లాడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్ మోహన్ రెడ్డి గారే అన్నటువంటి కాబట్టి మన రాష్ట్రంలో అది మరింత ప్రబలకుండా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది మనుషులందరం కూడా ఒకటే అది హిందూ కాదు ముస్లిం కాదు ఇంకొక మతానికి చెందినటువంటి మతం ఏదైనా కూడా మనమందరం కూడా భారతీయులమే ఎక్కడైనా వ్యాప్తి చెందుతుంది అని అంటే దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మంత్రి గారు చెప్పినట్టుగా పేదరికం వల్ల ఉన్నటువంటి వసతుల్లో ఎక్కువ మంది అక్కడే ఉన్నదాని వల్ల వ్యాధి ఎక్కువగా ప్రబలేటటువంటి అవకాశం ఉన్నందున మనం వీలైనంత వరకు మనం ఇంటికి రెస్ట్రిక్ట్ అయి నిజంగా మామూలుగా రంజాన్ అప్పుడు నైట్ టైం అందరూ పగలంతా కూడా ఆ ఫాస్టింగ్లో ఉండి నైట్ రాత్రి అయిన తర్వాత వచ్చి హలీం కానీ బిర్యానీ కానీ ఇవన్నీ చేసుకుంటూ ఆనందంగా గడుపుతూ ఆ రోజులన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటే నిజంగా ఇప్పుడు ఈరోజు కరోనా వల్ల మనం ఇంత బాధపడుతున్నాం అన్నటువంటిది మనసుకు వచ్చినప్పుడు కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం బయట వచ్చి ఈ యొక్క కరోనాని మరింత వ్యాప్తి చేసేదానికన్నా కూడా మనం ఎక్కడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇంట్లో కూడా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు కాబట్టి మనం నిబంధనలను పాటిస్తూ బయట రాకుండా ప్రభుత్వం సైడ్ నుంచి ఏదైతే మీరు డిమాండ్స్ ఇచ్చారో ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా వీలైనంత వరకు కలెక్టర్ గారు పరిశీలించి ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా ఎంతవరకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆ డిమాండ్స్ని నెరవేర్చడం జరుగుతుంది వాళ్ళు ఎంతవరకు నెరవేర్చగలం అన్నటువంటిది పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జిల్లా యంత్రాంగం నుంచి పోలీస్ యంత్రాంగం నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయనని సపోర్ట్ ఉంటుందనని మీకు హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. చెప్పగలిగిన మగాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తాను. అంటే ఇది మా దేశం, మేము ఇక్కడ పుట్టాము, ఇక్కడే చచ్చిపోతామని మేము అనుకుంటా ఉంటే మా మీద పొరచెళ్తున్నారు అని అందరూ బిక్కు బిక్కు అంటూ ఉన్న పరిస్థితుల్లో గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 10 రోజుల క్రితం ఈ గేవ్ ఎ మెసేజ్, అది ఇట్స్ ఎ సొలేస్ ఫర్ ది కమ్యూనిటీ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, త్రూఅవుట్ మీరు మనసులో కుంగిపోవద్దు, నేనున్నాను. మతాలు జాతులు ప్రాంతాలకి కరోనాకి సంబంధం లేదు. అమెరికాలో వచ్చింది, మనం అందరం వెళ్ళే సౌదీలో కూడా వచ్చింది. కాబట్టి అంత ఒక యువకుడైనా సరే మాకు ఒక తండ్రిలాగా మొత్తం 50 కమ్యూనిటీ పార్టీని పక్కన పెట్టి ఈరోజు ఈ ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి మనకి కోఆపరేషన్ ఇస్తున్నాడో మనం కూడా మత పెద్దలకు కూడా నేను చెప్తా ఉన్నా, వారు చెప్పకూడదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు, మనం కూడా సంయమనం పాటించి దేవుడు ఎక్కడ మసీదుకి వెళ్తేనే ప్రార్థన కబూలు చేస్తానని ఎక్కడ చెప్పాడనేది నాకైతే తెలియదు, నాకంత నేను ఎక్స్పర్ట్ కాదు. కాబట్టి మనం గవర్నమెంట్కి సహకారం ఇస్తున్నామనే భావన మీలో ఉండకూడదు. మనల్ని మనం రక్షించుకుంటున్నాం. గవర్నమెంట్ ఈజ్ దేర్ టు కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ద పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్స్ ఆర్ క్యాస్ట్. బట్ యాజ్ ఎ ముస్లిం, యాజ్ ఎ హోల్, వీ హ్యావ్ టు సపోర్ట్ ది గవర్నమెంట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ టు సేవ్ అవర్ సెల్ఫ్స్.
మనం బతికుంటే రేపు ముస్లిం, మనం బతికుంటే రేపు హిందూ, మనం బతికుంటే రేపు క్రిస్టియన్, మనం బతికుంటే రేపు లక్షాధికారులం, లేకపోతే బతికుంటే ఏదైనా చేసుకుంటాం. కాబట్టి లెట్ అస్ లివ్ టుగెదర్. మనకు లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో కొంతమంది తెలుసో తెలియకో ఏదైనా చేసిన పోలీసులు కూడా పెద్ద, మనకి ఇక్కడ పోలీసులతో ప్రాబ్లం లేదు. కొన్ని విషయాలు మమ్మల్ని హర్ట్ చేస్తా ఉన్నాయి కూడా మేము చెప్పాలి. ఎవరన్నా ఏదన్నా నిజంగానే హార్ట్ పేషెంట్ అనో ఎవరన్నా ఏదైనా వెళ్తే క్వశ్చన్ దెమ్, ట్రీట్ దెమ్ ప్రాపర్లీ, డోంట్ బీట్ దెమ్. ఎందుకంటే నిన్న గౌస్ విషయం చాలా చిన్న విషయం, దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు, కానీ ప్రతి ముస్లిం ముస్లిం బాధపడ్డాడు. అది నేను మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి విశాఖ నగరం చాలా శాంతి కాముక నగరం. వీ కోఆపరేట్ విత్ ది గవర్నమెంట్, వీ కోఆపరేట్ విత్ ది కలెక్టర్, వీ కోఆపరేట్ విత్ ది పోలీస్. మనకు అదృష్టం ఏంటంటే ఏదైనా చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రి గారి తర్వాత విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ముస్లింలు అందరూ మీతో ఉన్నారు సార్. వాళ్ళు మత పెద్దలు కొన్ని విషయాలు చెప్తారు, దాన్ని ఆకలింపు చేసుకొని మీరు హెల్ప్ చేయవలసిందిగా కోరుతాను. థ్యాంక్ యూ. అలా ఉండి ఎంతో నిష్ఠతో ప్రార్థనలు చేసి దాన ధర్మాలు చేసి జీవితంలో మరి ఎక్కువగా మనం ప్రేమించేది ఈ రంజాన్ మాసం కాబట్టి ఇది మనం తప్పక త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనల్ని మనం రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, అదేవిధంగా మన సమాజాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత. ఏదైతే ప్రైమ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మన రిక్వెస్ట్ చేస్తున్నారో దాన్ని మనం అందరం కూడా ఆచరించి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలపాలా, కృతజ్ఞతలు తెలపాలా. సార్ ఆ ఐదు మసీదులు కూడా ఈరోజు కూడా మెసేజ్లు పెట్టారు మాకు, ఏంటంటే రంజాన్ మాసంలో ఏదైతే జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం కట్టుబడి ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మాకు గాజువాక సీఏ గారు కూడా మత పెద్దలు మరియు మా యొక్క యూత్ వాళ్ళకి అందరికి తెలిసి ఇవాళ మాట్లాడదాం కూడా ఐదు గంటలకు చెప్పడం జరిగింది. అందులో భాగంగా మా ముస్లింస్కి ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ప్రార్థన చేయాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కట్టుబడి ఉంటూ అదేవిధంగా రంజాన్ మాసంలో మాకు ముఖ్యంగా గింజ అనేది ఒకటి సాయంత్రం టైంలో ఇస్తారు విందులో వాడతారని అందరూ, అదేంటంటే ఇలాంటి విషయాలు కొన్ని ముస్లింస్కి ఏం చేయాలి అనేది చెప్పలేకపోతున్నారు. అయితే అది నాకు వాట్సాప్లో పెట్టి ఈ విధంగా వాడే దిశగా ఉన్నావు కాబట్టి దీన్ని నువ్వు అధికారుల దృష్టి తీసుకెళ్ళి ఏ విధంగా చేయాలి అనేది మాట్లాడమన్నారు. దాంతో నేను సీఏ గారికి కూడా మాట్లాడించాను. మాట్లాడిన తర్వాత ఇవాళ సాయంత్రం కూర్చున్న తర్వాత ఇలాంటి విషయాన్ని మేము కరెక్ట్గా కూడా విన్నవించుకుంటాం. ఎందుకంటే మేము జనాలుగా ఉండం, కానీ అక్కడ వార్డులో ఉన్న మా వార్డులో ముస్లింస్ అధికంగా ఉండడం వల్ల ఈ గంజిని తయారు చేసినప్పుడు మసీదులో చేసామని, అలా కాకుండా మీరు డైరెక్షన్ ఇస్తే మాకు వీధుల్లో పెట్టుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వార్డులో ఒక నవాబ్ నగర్, అజీమాబాద్, ఫాతిమాషీద్ అనే వీధులు ఉన్నాయి మాకు, ఆ వీధుల్లో ముగ్గురు మాత్రం ఉండి తయారు చేస్తారు సార్. దాన్ని చేసిన తర్వాత డిస్పేట్ కూడా ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్ళి చేసుకునే విధంగా దీన్ని కూడా మీరు సహకరిస్తారని మా యందు నా రిక్వెస్ట్ సార్. ఎందుకంటే కలెక్టర్ సాహబ్ వగరే సార్ మే బీ మౌజూద్ థా తో వహా పే హమారే షహర్ కి తరఫ్ సే జో బాతే ఉఠాయి గయీ ఉన్ బాతో కో మే ఆప్ హజరాత్ కే సామ్నే భీ రఖనా చాహతా హూం తాకి ఆప్ హజరాత్ కి నిగాహోం మే భీ వో బాతే ఆయే ఔర్ సాథ్ హీ సాథ్ హమారే కలెక్టర్ మినిస్టర్ సాహబ్ వగరే కే సామ్నే భీ ఆయే ఉన్ మే సే తమను ఆల్రెడీ ఒక డిసిషన్ తీసుకుంటారని ఇంకా ముందు నాతో చెప్పారు సార్. అది ఏంటంటే ఎవరైతే పేదలు ఆ రోజా కోసం వాళ్ళకి ఆ మెటీరియల్ లేదో అటువంటి వాళ్ళని మీరు ఆదుకోవడానికి రెడీగా ఉన్నానని మీరు నాతో చెప్పారు సార్. ఆ విషయం అందరికీ చెప్పాలని చాలా గర్వపడతా ఉన్నా. దానికి మోడాలిటీ ఏంటంటే సార్, మనం ఈ వక్ఫ్ బోర్డు తరఫున కానీ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున కానీ మసీదులకి వెళ్ళి అటువంటి పేదలు ఎంతమంది ఉన్నారనేది కలెక్ట్ చేసుకొని వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ మన వాలంటీర్ల ద్వారా చేయించేస్తే అది బాగుంటుందనేది నా ఉద్దేశం. ఒక విషయాన్ని నాకు చెప్పడం జరిగింది. ఇంచుమించుగా విశాఖపట్నం జిల్లాలో రూరల్లో కానీ ఇక్కడ సిటీలో కానీ 22,000 నుంచి 25,000 ఫ్యామిలీస్ ముస్లిం ఫ్యామిలీస్ ఉండొచ్చు అన్నటువంటి అంచనాను అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన ఆశయాల మేరకు ప్రగతి భారత్ ట్రస్ట్ ద్వారా
20,000 फैमिलीज की ఒక్కొక్క నిత్యావసర సరుకుల కిట్స్ ని కలెక్టర్ గారికి నేను అందజేస్తానని నేను సభాముఖంగా హామీ ఇస్తున్నాను. రంజాన్ అన్నది దాని ప్రాముఖ్యత అవన్నీ కూడా మనకి దశాబ్దాల శతాబ్దాల నుంచి కూడా మనకు వస్తూ ఉంది. అవన్నీ కూడా మీరు చెప్పారు. కానీ ఈ సంవత్సరం దురదృష్టం ప్రపంచమంతా కూడా ఈ కరోనా మహమ్మారికి పరిస్థితుల్లో ఎవరు ఇంట్లో వాళ్ళే ఉండాలి, ఇంటి పట్టునే ఉండాలని చెప్పి లాక్డౌన్ ప్రకటించింది ప్రపంచమంతా. అందులో భాగంగా భారతదేశం, ఆంధ్ర రాష్ట్రం కూడా ప్రకటించడం మనం స్పష్టంగా మనం పాటిస్తున్నాం కూడా. ఏవేవో రూమర్లు అవి వస్తుంటాయి, అవన్నీ కూడా మీరు విని అలాంటి దానికి మీరు చింతించవలసిన అవసరం లేదు. మనది భిన్నత్వంలో ఏకత్వంగా ఒక వసుదే కుటుంబంగా సహజీవనం సాగిస్తున్నటువంటిదే భారతదేశం. భిన్న మతాలతో కూడుకున్నటువంటిది, భిన్న సంస్కృతులతో కూడుకున్నటువంటిది, విభిన్న మతాలు కలిసినే ఉన్నటువంటివి. కాబట్టి మీరు ఎంతో త్యాగాలు చేసినటువంటి కుటుంబాలు ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం అమరులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటిది మీ గురించి ఎవరు ఏం మాట్లాడినా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ కఠినంగా చర్యలు తీసుకుంటుందని, ఎటువంటి మీరు అనుమానం పడక్కలద్దని సందర్భంగా మీకు మనవి చేస్తాం. తప్పకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఆయన చెప్పారు కూడా ఏ మతాన్ని టార్గెట్ చేసి వాళ్ళ వల్ల అలాంటిది ఇది అని చెప్పి ఏ రకమైనటువంటిది కూడా అసందర్భ ప్రచారం జరగకూడదు, జరిగితే దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే మీరు చాలామంది చాలా 11 పాయింట్ల వరకు కూడా పెద్దలు చెప్పారు. రెహమాన్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు, జగన్ అహ్మద్ గారు, ఇతర పెద్దలందరూ. అవన్నీ కూడా తప్పకుండా మన జిల్లా మంత్రి గారు, సాయి రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారికితో మాట్లాడుతున్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో మీ ప్రతినిధులను కూర్చోబెట్టుకుని చాలా విషయాలు మాట్లాడి ఒక కాంప్రహెన్సివ్గా రేపు ఇవాళ ఈవినింగ్కి ఎప్పుడుకో మీ సజెషన్స్ అన్నీ కూడా అక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత తప్పకుండా కొన్ని నిబంధనలన్నీ కూడా ఏమి సడలిస్తున్నాం, ఏమి సడలించకూడదు, మీ భావాలు మీ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు చర్యలు చేపడతారు. తప్పకుండా దీన్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టర్ గారు, అలాగే మీ వెల్ఫేర్ సెక్రటరీ కూడా మీకు సంబంధించిన వరకు ఉన్నారు. ఎప్పటికప్పుడు మీ మత పెద్దలతోటి మీతోటి మాట్లాడుతూ మీ కష్ట సుఖాలు ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా ఈ నెల రోజులు కూడా మానిటరింగ్ చేసే బాధ్యత పూర్తిగా జిల్లా యంత్రాంగం తీసుకుంటుంది, తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా ముఖ్యమంత్రి గారు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా మీరు ఏదున్నా వారి దృష్టికి తెలియజేయచ్చు. పైన మన రాష్ట్ర మంత్రివర్యులు ఉన్నారు, ఎప్పటికప్పుడు వారు కూడా మాట్లాడుతుంటారు. పైన సాయిరెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినందుకు. ఇక మిగిలినవన్నీ కూడా మానిటరింగ్ చేయనందుకు మేమందరం కూడా మీతో, మన రెహమాన్ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా, అహ్మద్ గారు, ఫరూక్ గారు, మేమందరం కూడా ఏమేమి ఎప్పుడెప్పుడు మా అవసరం ఉందో దానికి సంబంధించిన వరకు మేము చేస్తాం అని చెప్తూ ఇంత మంచి సంఘీభావంగా మీరు ఒకటే చెప్పారు. ఈ కరోనాకు సంబంధించిన వరకు కొన్ని ఏదో అడిగారు, ఏదైనా ఇస్తే మంచిది సంతోషం, కొన్నిది ఏదైనా ఈ నిబంధన పెట్టినా మేము దాని మీద అబ్జెక్షన్ ఏం చేయం, మాకు కావాల్సింది సర్వమానవాళి చక్కగా ఉండాలన్నటువంటిది ఇప్పుడే గాజువాక నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా చెప్పారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారికి పూర్తిగా ముస్లిం మా మత పెద్దలు కానీ, ముస్లిం సోదరులు కానీ, సోదరీమణులు కానీ ఈ నెల రోజులు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. అలాగే ప్రగతి భారతీ ట్రస్ట్ నుంచి కూడా 20,000 మంది కిట్లకి ఆయన కూడా జిల్లా యంత్రాంగానికి అప్పచెప్తా ఉన్నారు. వారికి కూడా మనం చెప్పడం ద్వారా అభినందన తెలియజేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముజామ్స్కి వీళ్ళందరూ కూడా 500 రూపాయలు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు, మరి మాటల మనిషి కదా, చేతల మనిషి, మరి తప్పనిసరిగా ఆయన మాట ఎవరు ఇచ్చారంటే తప్పనిసరిగా అది జరుగుతుంది. అది ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడే కలెక్టర్ గారు ఈ జీవో కాపీని అందజేయడం జరిగింది. జీవో నెంబర్ 32 డేటెడ్ 24/2020. దాంట్లో జీవో నెంబర్ ద్వారా చాలా స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ 1-time special financial assistance టు రిలీజియస్ సర్వీస్ రెండరర్స్.
accordingly it is decided to extend 5000 as one time special financial assistance to religious service renderers of religious institutions, temples, masjid, churches. మూటికి కూడా ఆయన వన్ టైం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సర్వీస్ రెండరర్స్కి అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన గొప్ప హృదయానికి ఇది ఒక నిదర్శనం. దానికి ఏ రకంగా క్రైటీరియా అన్నటువంటిది కూడా ఈ జీవోలో పొందుపరచడం జరిగింది. కలెక్టర్ గారు దీన్ని తూచా తప్పకుండా పాటించి మీతో టచ్లో ఉంటారు. థ్యాంక్ యూ.